జై గురుదేవ దత్త. ఎఫ్టీవీ వేద ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డిసెంబర్ 26 గురువారం, ద్వాదశ రాశుల ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు నూతన పద్ధతులు అవలంబించడం వలన మంచి అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన పెట్టుబడులు ఎందు ఆసక్తిని కలిగి ఉంటారు. ఉద్యోగస్తులకు మంచి సమయం, సహోద్యోగులతో కలిసిమెలిసి ఉంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు గోల్డ్, షుగర్, టెక్స్టైల్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఈరోజు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదుహ సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో పనులు సజావు సాగినప్పటికీ కొన్ని అనాలోచిత నిర్ణయాల వలన స్వల్ప ధనష్టం జరుగుడికి అవకాశం లేదు. వ్యాపారానికి సంబంధించి రుణాలు చేతికందుతాయి. రాజకీయ రంగం వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి, రిస్టేట్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలతో సతమతం అవుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పబ్లికేషన్, ఎడ్యుకేషన్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపార ప్రయాణములు లాభసాటిగా ఉంటాయి. సోదరి సోదరులతో కలిసిమెలిసి ఉంటారు. విద్యార్థులు పాల్గొనేటువంటి కాంపిటీషన్స్లో మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు వృషభరాశి వారికి కలిసి వచ్చే రంగు కుంకుమవర్ణం, అదుహ సంఖ్య 7. ఈరోజు వృషభరాశి వారు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చికాకులు కలుగుతాయి. వాదన ప్రతివాదం జరుగుటకు ఆస్కారం కలదు. శ్రమ అధికంగా ఉంటుంది. ప్రతి పని 1-2 సార్లు చేయవలసి వస్తుంది. ఏ పని మీద మనసు లగ్నం చేయలేరు. కళాకారులకు సాధారణ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ, రిసెట్ రంగం వారికి శత్రుమూలకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామికి ఆర్థికంగా బాగున్నప్పటికీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగరీత్యా వారికి బదిలీ అవటకు అవకాశం లేదు. స్థల వివాదాలు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదుహ సంఖ్య 9. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి గురించి తెలుసుకునే ముందు మొట్టమొదటి మెయిల్ చూద్దాం. ఈ మెయిల్ ఆస్ట్రేలియా నుంచి అమృత గారు రాస్తున్నారు. నమస్కారం గురుగారు, మా అమ్మాయి పేరు కార్తీక అండి. తను పుట్టినప్పటి నుండి ఏదో ఒక రకంగా సమస్యలు ఉంటూనే ఉన్నాయి. మాటలు సరిగా పలకలేకపోతుంది. పాప భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది భయంగా ఉంది. తన స్టడీస్ కూడా 2016 స్టడీసే ఉందమ్మా, భవిష్యత్తు ఎలా ఉంటుంది, తగిన పరిహారాలు తెలపండి అని అడుగుతున్నారు. చూడండి, అమృత గారు మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కార్తీక 22 మే 2016 3:10 AM కాకినాడలో పుట్టిందండి. అనురాధ 2వ పాదం, వృశ్చిక రాశి, మీనలగ్నం. మీనలగ్నంలో పుట్టిన వాడికండి. ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుంది. 2016 అండి, హార్డ్లీ ఇప్పుడు 3.5 ఇయర్స్ ఉండుంటే ఆ అమ్మాయికి. ఎందువలన మాటలు రావట్లేదు అంటే, ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏమవుతుందంటే, ఇప్పుడంతా ఐసోలేటెడ్గా ఉంటాం, న్యూక్లియర్ ఫ్యామిలీసు, తర్వాత మీరు ఆస్ట్రేలియా ఉన్నారు కాబట్టి 1-to-1 కాంటాక్ట్ తప్పితే గ్రూప్గా మాట్లాడుకోవటం, అమ్మమ్మ తాతయ్య కావచ్చు, పక్కింటి వాళ్ళు, ఆంటీ, బాబాయ్, పిన్ని అని పలకరించేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల కూడా థాట్ అనేది ఇనిషియేట్ అవ్వదు. థాట్కి యాక్షన్కి గ్యాప్ వస్తుంది. కాగ్నేటివ్ ఫంక్షన్స్లో ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా ఒకటి పరిస్థితుల ప్రభావం వలన వచ్చేటువంటిది. మనం కెరీర్ అనుకుని వెళ్తున్నాం కానీ ఎన్నో కోల్పోతున్నాం. అయితే ఇక్కడ జాతక రీత్యా మనం చూసినట్లయితే ఎంఐకి శనిదశ. శని వేయాధిపతి అండి. వేయాధిపతి శని 9వ స్థానంలో ఉన్నారు. కుజుడితో కలిశారు. శని కుజుడు కలిసినప్పుడు అండి డెఫినెట్గా మాట మీద ప్రభావితం ఉంటుంది. ఇక్కడ కుజుడు ధన కుటుంబాధిపతి అయ్యారు. వాక్ కారకుడు 2వ స్థానం కాబట్టి వాక్ను చూపిస్తుంది. వాక్ కారకునేటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో వారు శనితో కలిశారు. శని కుజులు ఎప్పుడైతే కలుస్తారో సప్రెషన్ వస్తుంది. తర్వాత చంద్రుడు ఇక్కడ పంచమాధిపతి అండి. పంచమాధిపతి మన థాట్ని చూపిస్తాడు. ఆయన పంచమాధిపతి 9వ ఇంట్లో నీచిలో ఉన్నప్పటికీ వారు అష్టమ భావానికి వెళ్ళారు. పంచమాధిపతి ఎప్పుడైతే అష్టమ భావానికి వెళ్తారో థాట్ అనేది ఇనిషియేట్ అవ్వదు. తర్వాత గురు రాహులు కలయిక బుధుడు వక్రించాడు. బుధుడు వక్రించడం వల్ల ఏమవుతుందండి, కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అండి. న్యూరో ట్రాన్స్మిటర్స్ డెఫిషియన్స్ అంటే ఇన్సఫిషియెంట్ సప్లై టు ద బ్రెయిన్ అనేది వక్ర బుధుడు వలన వస్తుంది. అంటే మీరు శని కుజులకి, రవికి జపాలు చేయించండి. తర్వాత ఇవన్నీ జపాలు చేస్తే ఫలితాలు వస్తాయంటే, జపం చేయడం వల్ల కొంత ఫలితాలు ఉంటాయండి, డెఫినెట్గా ఉంటాయి. తర్వాత మీరు ఇండియా వచ్చినప్పుడు బాసర్లో దీక్ష చేయించండి. తర్వాత రోజు సరస్వతి ఆకండి. మీకు అక్కడ దొరుకుతుందో లేదో తెలియదు, ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. లేదంటే ఇండియాలో అమ్మ నాన్న వాళ్ళు ఉన్న వాళ్ళకి, అమ్మ నాన్నగారికి చెప్పండి, సరస్వతి ఆకుని నీడలో ఎండబెట్టి పౌడర్ చేసి, అది మిక్సర్ వేయకుండా మామూలుగా చేత్తోనే హ్యాండ్మేడ్గా తీసుకునండి. పౌడర్ని రోజు తేనెతో, అది కూడా మంచి తేనె ఉండాలి,
రోజు నాలుగు గనక రంగరించినట్లయితే డెఫినెట్గా అండి సరస్వతి ఆకుకి చాలా పవర్ ఉంటుంది. ఈ ఎపిలెప్సీ పేషెంట్స్ కావచ్చు, పిల్లలకి ఎపిలెప్సీ ఉంటుంది వాళ్ళు, తర్వాత సరిగా మాటలు పలకలేని వాళ్ళు, డిస్లెక్సియా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ADHD ప్రాబ్లమ్స్ ఉన్నారు, బైపోలర్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే ఈ సరస్వతి ఆకులో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉంటాయో చాలా చక్కగా యాక్టివేట్ చేస్తుంది, చక్కని ఫలితాలు వస్తాయి, హ్యాపీగా ఉండడానికి కారణం అవుతుంది. అందుకని ఇప్పటి నుంచి అలవాటు చేస్తే యమయోగ జాతకంలో గురుడు విద్యాకారకుడు బలహీనంగా ఉన్నారు, తర్వాత భాగ్యస్థానం బలహీన గ్రహాలు ఉండటం వల్ల ఇటువంటి స్థితి. అందుకని మీరు శని, కుజ, రవికి, గురునికి జపాలు చేయించండి, స్తోత్రాలు మీరు పఠించండి, జపాలు చేయించండి, తప్పనిసరిగా అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. జై గురుదత్త అండి, శుభం. మరో కారుతో మాట్లాడదామండి. ఈ కాలర్ ఫణిరాజు గారు యుఎస్ నుంచి రాస్తున్నారు. నమస్కారం గురుగారు, నేను ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యాను, నేను బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అయితే బాగుంటాయి, నా జాతక పరంగా బిజినెస్ నాకు కలిసి వస్తుందో లేదో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఫణిరాజు గారు మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 17 సెప్టెంబర్ 1977 18:28 కర్నూలులో పుట్టారండి. విశాఖ నక్షత్రం 2వ పాదం అండి. తులరాశి మీనలగ్నం. మీనలగ్నమునకు ధనాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ స్థానంలో లగ్న దశమాధిపతి అయినటువంటి గురువుతో కలిసి ఉన్నారు, జాతకానికి మంచిది. చంద్రుడు అష్టమంలో ఉన్నప్పటికీ ఆయన భాగ్యభావానికి వచ్చారు, తర్వాత నవాంశలు బలంగా ఉండటం వలన మంచి ధనయోగాలు చూపిస్తున్నాయి. తర్వాత ప్రస్తుతం బుధదశ, బుధుడు 6వ ఇంట్లో ఉన్నప్పటికీ ఆయన వర్గోత్వం పెట్టారు కాబట్టి బుధదశ యోగాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ వ్యాపారానికి పనికొస్తుందా లేదా అంటే మీ జాతకంలో ప్రస్తుతం నడుస్తుంది బుధదశ, శని బుధులు 6వ ఇంట్లో ఉంటాం, మామూలుగా జాబ్కి సర్వీసెస్కి బాగుంటుంది. ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏదైనా చేయని తప్పితే, డైరెక్ట్గా బిజినెస్లో తిరిగితే మటుకు మీకు ఇబ్బంది అవుతుంది. డైరెక్ట్గా బిజినెస్లోకి కనుక మీరు వెళితే ఇబ్బంది పడతారు. ఎందుకనంటే లాభాధిపతి అయినటువంటి శని 6వ స్థానంలో ఉన్నారు, తర్వాత 7వ ఇంట్లో రాహువు, షష్ట 7వ ఇంట్లో రాహు రవిలు కలిసి ఉన్నారు 7వ స్థానంలో. 6, 7 అధిపతులు పరివర్తనం వ్యాపారానికి అంత మంచిది కాదు. 2021 ఫిబ్రవరి తర్వాత మీకు వచ్చేటువంటి శని యొక్క అంతర్దశ, బుధ మహర్దశలో శని అంతర్దశలో మేజర్ లాసెస్ చూపిస్తాయి కాబట్టి బిజినెస్ వెళ్లకుండా ఉండటం మంచిది. మీరు ఆర్థికంగా సెటిల్ అయ్యారు కాబట్టి ఆ మనీని ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ముందుకు వెళ్ళండి. తప్పని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతరులకు వడ్డీ ఇవ్వడం కానివ్వండి, తర్వాత ఏదైనా వొలటైల్ క్యాష్ డీలింగ్స్లో షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ ఇంట్రాడే చేసినట్లయితే తప్పనిసరిగా ఇబ్బంది ఎదుర్కొంటారు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెంట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకోండి, తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. 2021 ఫిబ్రవరి నుంచి 2023 మధ్యలో మేజర్ మనీ లాసెస్ హెల్త్ ఇష్యూస్కి కారణమవుతుంది. వాటిని ఎలా అధిగమించాలంటే శని రవి బుధులకి, శని రవి బుధుల యొక్క స్తోత్రాలు ప్రతినిత్యం 180 సార్లు పఠించండి, తప్పనిసరిగా జపాలు చేయించండి, ఫణిరాజు గారు మీకు మంచి జరుగుతుంది. జై గురుదత్తమ్మ, శుభం. ఈరోజు కర్కట రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు మందకొడిగా సాగుతాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆశించిన మేరకు ధనయోగాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారస్తులకు పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ సహోద్యోగులతో మాట పట్టింపులకు దూరంగా ఉండాలి. విదేశీ ప్రయాణ ప్రయత్నములు కలిసి వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత పెరగటం వలన సుఖశాంతులు నెలకొంటాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. వైద్య విద్యార్థులకు మంచి సమయం. ఈరోజు కర్కట రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, అదుహ సంఖ్య 5. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీ యొక్క నైపుణ్యంతో లాభాల దిశగా వ్యాపారాన్ని పయనింపజేస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు, ఫైనాన్స్ రంగం వారికి ధనాభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు శ్రమకతైనటువంటి ఫలితం లభిస్తుంది. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు, అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి. స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, FMCG రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సుఖ సంతోషాలతో గడుపుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదుహ సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు పనులు జాప్యం అవ్వటం వల్ల మానసిక ఆందోళన కలుగుతుంది. వృత్తి వ్యాపారిత్య ప్రయాణములు స్వల్ప నష్టాన్ని సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారాల్లో పెట్టుబడులు ఎందు ధన నష్టం సూచిస్తుంది. రిజిస్టర్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. రాజకీయ నాయకులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీ అవ్వటం వల్ల చికాకులు ఏర్పడవచ్చు. నిరుద్యోగులకు ఆశించినటువంటి ఫలితాలు కలగకపోవటం వల్ల మానసిక ఆందోళన కలుగుతుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కాపర్, షిప్పింగ్, పెట్రోలియం రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో మీ యొక్క సలహాలు, సూచనలు చాలా అవసరం అవుతాయి.
ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అధుహ సంఖ్య 5. ఈరోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి గురించి తెలుసుకునే ముందు మరొక మెయిల్ చూద్దాం. ఈ కాలర్ గంగా గారు యుఎస్ నుంచి రాస్తున్నారు. యుఎస్లో సెటిల్ అయ్యి ఒక 6 ఇయర్స్ అవుతుందండి. వివాహమే కూడా 5 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు సంతానం కలగలేదు. ఓవరాల్గా నా లైఫ్ ఏ విధంగా ఉంటుంది, సంతానం ఎప్పుడు కలుగుతుంది, జాతకరీత్యా దోషాలు ఉన్నాయని గంగాగారు అడుగుతున్నారు. అమ్మ గంగాగారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు 18 జూలై 1987 ఉదయం 6:30 హైదరాబాద్లో జన్మించారండి. అశ్విని నక్షత్రం 2వ పాదం మేషరాశి, కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి కుజుడు చంద్రుడు, లగ్నం ముందు కుజుడు, 10వ ఇంట్ల చంద్రుడు, అంటే లగ్న దశమాధిపతుల యొక్క పరివర్తనం మంచి యోగం అండి. అది వృత్తిలో కానివ్వండి, తర్వాత ప్రొఫెషనల్గా చాలా చక్కటి స్థితికి వెళ్ళడానికి కారణమవుతుంది. తర్వాత గురుచంద్రులు కూడా 10వ ఇంట్లో ఉండడం మంచిది. చంద్రుడు నవాంశలు వచ్చిలో ఉన్నాడు. ప్రస్తుతం 2018 ఆగస్టు నుంచి చంద్రదశ అండి. చంద్రదశ మీకు తప్పకుండా యోగానిస్తుంది. మరి మంచి యోగాలు ఉన్నప్పుడు ఎందుకు సంతానం ఆలస్యమైంది అంటే, ఇక్కడ కర్కాట లగ్నానికి శని అంతా యోగకారకుడు కాదు, వారు 5వ స్థానం సంతాన స్థానం అందు ఉన్నారు. తర్వాత కుటుంబ స్థానానికి పాపార్గం ఏర్పడింది, అంటే కుటుంబ స్థానం సంతాన స్థానం బలహీనంగా ఉండటం వలన మీరు అనుకున్నటువంటి ఫలితాలు సంతాన విషయంలో పొందలేకపోయారు. అయితే శని కేతు గ్రహాలకు, శని కేతు శుక్రుల గ్రహాలకి పరిహారాలు చేయించండి, స్తోత్రాలు పఠించండి. 2019 జూన్ తర్వాత, 2019 జూన్ నుండి మీకు కుజుడు యొక్క 2019 జూన్లో కుజుడు యొక్క అంతర్దశ మొదలైంది. కుజుడు తప్పనిసరిగా మీకు సంతాన యోగాన్ని కలిగిస్తారు. అయితే డాక్టర్ల యొక్క సలహాలు పాటిస్తూ శని కేతు శుక్రగ్రహాలకి జపాలు చేస్తూ వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మీకు బాగుంటుంది. ఓవరాల్ ప్రొడిక్షన్ కనుక మనం చూసినట్లయితే చంద్రదశ మంచి యోగాన్ని ఇస్తుందండి. కాకపోతే మీరు ప్రొఫెషనల్గా ఎందుకు ఎదగలేరు అని మనం చూసినట్లయితే, ఈ పాపార్గం వలన, తర్వాత పంచమల శని ఉండటం వలన అన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ పరిహారాలు చేయటం వలన చంద్రదశ, తర్వాత వచ్చేటువంటి కుజుదశ కూడా మంచి యోగాన్ని కలిగిస్తే ప్రొఫెషనల్గాను ఫ్యామిలీ పరంగా చాలా హ్యాపీగా ఉంటారు. పంచమల శనికి కొంత ఇండైషన్ ప్రాబ్లమ్స్కి కారణమవుతారు కాబట్టి ఈ స్తోత్రాలు చేయడంతో మీకు మంచి జరుగుతుంది. జై గురుదత్త అండి గంగగారు. మరొక మెయిల్ చూద్దామండి. ఈ మెయిల్ వినయ్ కుమార్ గారు కువైట్ నుంచి రాస్తున్నారు. నమస్కారం గురుగారు, గత 10 సంవత్సరాలుగా నేను కువైట్లో ఉంటున్నాను. నేను మా అబ్బాయి మధు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అతను కరీంనగర్లో డిగ్రీ చేస్తున్నాడు. మా పిల్లలంతా కూడా కరీంనగర్లోనే ఉంటారు. నేను మటుకు వృత్తిరీత్యా ఇక్కడ ఉంటున్నాను. అయితే ఈ మధ్యకాలంలో మా అబ్బాయి స్టడీస్ చాలా వీక్గా ఉన్నాయి. బీటెక్ చదువుతున్నాడు, బ్యాక్లాగ్స్ చాలా ఉన్నాయండి. నాకేం చేయాలి అర్థం కావట్లేదు. ఉద్యోగంలో ఏమైనా స్థిరపడతాడా, లేకపోతే ఈ కంప్లీట్ చేయగలడా బ్యాక్లాగ్స్ అని అడుగుతున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలపగలరు అంటున్నారు. వినయ్ కుమార్ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి మధు 14 జూలై 1997 అండి, ఉదయం 9:15 కరీంనగర్లో జన్మించాడండి. స్వాతి నక్షత్రం 2వ పాదం తులారాశి, సింహలగ్నంలో పుట్టాడమ్మ. సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రస్తుతం నడుస్తున్న దశ గురుదశ. గురువు 6వ ఇంట్లో ఉన్నారు. పంచమాధిపతి 6వ ఇంట్లో ఉండటం, విద్యాకారకుడు 6వ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. విద్యలో ఆటంకాలు ఏర్పడటానికి కారణం ఇదవుతుంది. తర్వాత అబ్బాయి జాతకంలో శని 8వ స్థానంలో ఉన్నారు. శని 8వ స్థానంలో ఉన్నప్పుడు చెప్పిన మాట వినకపోవడానికి, శని కుజులు పరస్పరం చూసుకోవడం వలన మొండితనానికి కారణమవుతుంది. ఎప్పుడైతే చతుర్థ భాగ్యాధిపతి పైన షష్టాధిపతి అయినటువంటి శని దృష్టిలు పడతాయో ఉన్నత విద్యలో అనుకున్న ఫలితాలు రాకపోవడం జరుగుతుంది. తర్వాత భాగ్యస్థానానికి కూడా వ్యయాధిపతి చంద్ర దృష్టి పడుతుంది. బుధ శుక్రులు వ్యయంలో ఉండటం వలన అబ్బాయి ఏది కూడా ఆలోచించకుండా అనాలోచితంగా ఉండటం వల్ల ఇబ్బందులు జరుగుతుంది. అయితే మీ అబ్బాయిని ఏం చేయమంటారంటే, వినయ్ కుమార్ గారు, శని గురు చంద్రుడికి పరిహారం చేయమని చెప్పండి. ఆ అబ్బాయికి ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ తప్పకుండా క్లియర్ అవుతాయి. తర్వాత మంచి ఉద్యోగం రావాలంటే ఈ పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే దశ శనిదశ, శని అంత యోగాన్ని కలిగించకపోవచ్చు, 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి. కానీ పరిహారాలు చేయటం వల్ల ఆ అబ్బాయిలో కొంత స్థిరత్వం వచ్చి బెటర్ రిజల్ట్స్ రావడానికి ఈ పరిహారాలు స్తోత్రాలు దోహదపడతాయండి. జై గురుదత్త వినయ్ కుమార్ గారు. శుభయోగం కార్యక్రమంలో తదుపరి తులారాశి. యువ తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు వ్యాపార అభివృద్ధి, ధనాభివృద్ధి బాగుంటుంది. కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయ నాయకులు నూతన కార్యాచరణను చేపడతారు. ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. రిస్ట్ రంగం వారికి అన్ని విధాలుగా మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు శ్రమాధికంగా ఉన్నప్పటికీ ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉన్నత అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు గోల్డ్, స్టీల్, ఫైనాన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు నూతన పరిశోధనలు చేస్తారు. ఈరోజు తులారాశి వారికి కలిసి వచ్చే రంగు 7 అధుహ సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు దుర్గాష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి.
ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు వ్యాపార విస్తరణగా ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపార ప్రయాణములు లాభసాటిగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార పరిజ్ఞానం రెట్టింపవుతుంది. ప్రైవేట్ రంగం వారు లావాదేవీలు చేస్తున్నప్పుడు జాగ్రత్త ఉండాలి. ప్రభుత్వ అధికారులతో వ్యతిరేకత సూచిస్తుంది. రాజకీయ రంగం వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు మీరు అన్నింటి విజయాన్ని పొందుతారు. ధనయోగాలు సూచిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫార్మసూటికల్, లెదర్, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో భార్యభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నంలో సఫలమవుతాయి. రుణాలు చేతికందుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం. వధువు సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు సూర్య అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనరాశి. ఈరోజు ధనరాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీ యొక్క ఆలోచనలు సవ్యంగా లేకపోవటం వలన వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి మొండి బాకీలు వసూలు అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి సాధారణ ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ నాయకులకు జనాకర్షణ పెరుగుతుంది. ఫైనాన్స్ రంగం వారు ఈరోజు ప్రతిఫలంలోనూ పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు సవ్యంగా అమలుపరుస్తారు. స్త్రీలు మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, క్రూడ్ ఆయిల్, మైనింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. తండ్రితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శిర సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగు జాతలు పాటించాలి. ఈరోజు ధనరాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు. అధుహ సంఖ్య 7. ఈరోజు ధనరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి గురించి తెలుసుకునే ముందు మరొక మెయిల్ చూద్దాం. ఈమెయిల్ మహేష్ గారు యూకే నుంచి రాస్తున్నారు. నమస్కారం గురుగారు, గత 15 సంవత్సరాలుగా నేను యూకేలో ఉంటున్నాను. పెద్దగా సంపాదించింది ఏం లేదు, డబ్బు వస్తుంది, ఖర్చు అవుతుంటుంది. కానీ ఇంతవరకు మా నాన్నగారు ఇచ్చిన ఇల్లే ఉంది, తప్పితే నేను సొంతంగా ఏ కట్టుకోలేదు. ఆ నాన్నగారు ఇచ్చిన ఇంటికి కూడా అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న భేదప్రాయాలు వస్తున్నాయి. ఏం చేయాలో పాలు పోవట్లేదు. జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉన్నాయా, నా స్థితి ఏమైనా మెరుగుపడుతుందా, మెరుగుపడటానికి ఏదన్నా పరిహారాలు సూచించండి అని అడుగుతున్నానండి. మహేష్ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు 7 సెప్టెంబర్ 1975 ఉదయం 7:40 నిడదవోలులో పుట్టారండి. ఉత్తర ఫల్గుని 4వ పాదం అండి. కన్యారాశి, కన్యాలగ్నం జాతకులు. కన్యాలగ్నానికి బుధుడు సక్షేత్రం ఉన్నారు, కావున మంచి విద్య తెలివితేటలు చూపిస్తున్నాయి. అయితే ఎందుకు సెటిల్ అవ్వలేదు అంటే, మీరు ప్రస్తుతం 2011 నుంచి గురుదశలో ఉన్నారు. గురుడు అష్టమస్థానంలో ఉన్నారండి. ఉండి వారు షష్ఠాధిపతి అనేటువంటి శనితో చూడబడుతున్నారు కాబట్టి 2011 నుంచి గురుదశ యోగాన్ని ఇవ్వదు. కాకపోతే గురుడు వర్గోత్వం బట్టి స్వాంశులు ఉన్నారు కాబట్టి మీకు హాని జరగదు. అంటే డబ్బులు వస్తుంటాయి, కానీ ఎదుదల అనేది లేకపోవడానికి కారణం శని దృష్టి అవుతుంది. తర్వాత దశమస్థానానికి శని కుజకేతు యొక్క పాపార్గలం ఏర్పడటము, శుక్రుడు వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుంది, ధనయోగాలు తక్కువగా ఉన్నాయి, ఎదుదల లేదు. తర్వాత సొంత ఇల్లు కట్టుకోలేకపోవడానికి కారణం కూడా చతుర్థాధిపతి అనేటువంటి గురుడు అష్టమస్థానం ముందు చతుర్థ స్థానానికి అష్టమాధిపతి యొక్క దృష్టి పట్టడం వలన మీకు సొంత ఇల్లు కళ నెరవలేదు. కానీ నాన్నగారు ఆస్తుంది, అన్నదమ్ముల మధ్య చిన్నపాటి చికాకులు రావడానికి కారణం కూడా భాగ్యస్థానం ముందు కుజకేతువు కలయిక. కావున శని కుజకేతువు రవికి పరిహారాలు చేయండి, రోజు స్తోత్రాలు పఠించండి. 2019 ఫిబ్రవరి తర్వాత శుక్రుడు యొక్క అంతర్దశ మొదలైంది. 21 అక్టోబర్ దాకా మీకు ఫేవరబుల్గా ఉంటుంది. కానీ ఈ పరిహారాలు చేసినట్లయితే మీ సొంత ఇల్లు కళ అంటే ఏదైనా ఫ్లాట్ కొనుక్కోవడానికి ఈ పరిహారాలు దోహదపడతాయి. డబ్బు ఉన్నట్టయితే జపాలు చేయించండి, చక్కటి ఫలితాన్ని పొందుతారు. మహేష్ గారు, జై గురుదత్త అండి, శుభం. మరొక మెయిల్ చూద్దామండి. ఈ మెయిల్ సింగపూర్ నుంచి కావ్య గారు రాస్తున్నారు. నమస్కారం గురుగారు, నాకు మొదటి వివాహం ఫెయిల్ అయిందండి. తర్వాత 2వ వివాహం జరిగి కూడా 3 ఇయర్స్ అవుతుంది. కుటుంబంలో ఏదో రకంగా చిన్న చిన్న కలహాలు జరుగుతూనే ఉంటాయి. సంతానం కూడా లేదు. జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉన్నాయా, నాకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలు ఎప్పుడు తీరుతాయి, సంతానం ఎప్పుడు కలుగుతుంది అని కావ్య గారు రాస్తున్నారు. కావ్య గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు 19 సెప్టెంబర్ 1987 రాత్రి 10:30 హైదరాబాద్లో పుట్టారండి. అమ్మ ఆశ్లేష నక్షత్రం 3వ పాదం, కర్కాటక రాశి, వృషభలగ్నం. ఈ వృషభలగ్నంలో పుట్టిన వాళ్ళకి జాతకంలో ప్రస్తుతం నడుస్తున్న దశ శుక్రమహాదశ. ఈ శుక్రుడు నీచ స్థితిలో ఉన్నారు, కేతుతోనూ కలిసి ఉన్నారు. రవి కేతు శుక్రుడు కలయిక పంచమ స్థానం ముందు అంత మంచిది కాదు. పైగా మీకు 2002 నుంచి శుక్రమహాదశ నడుస్తుంది. శుక్రకేతు కలయిక, శుక్రుడు యొక్క మహాదశ ఏదైతే ఉందో మీకు కుటుంబ సౌఖ్యాన్ని అంటే మ్యారేజ్ ఫెయిల్ అవ్వడానికి, తర్వాత మ్యారేజ్లో హ్యాపీగా లేకపోవడానికి కారణం అవుతుంది. పైగాను పంచమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుంది, సంతానం ఆలస్యం అవ్వటం, సంతానం లేటుగా పుట్టడానికి కారణం అవుతుంది. అయితే సంతాన యోగం ఉందా లేదా అంటే, ఈ యొక్క శుక్ర కేతు కుజగ్రహాలకు పరిహారాలు చేయండి. 2022 మీకు రవిదశ మొదలవుతుంది. రవి 15వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం కూడా బుధంతర్దశ అండి. 2020 నవంబర్ వరకు మీకు శుక్ర మహాదశలో బుధంతర్దశ, బుధుడు పంచమాధిపతి సుక్షేత్రం ఉన్నారు కాబట్టి సంతానం ఇవ్వడానికి ఈయన దోహదపడతారు.
కానీ కేతుతో కలవటం కొంత ఏదన్నా అబార్షన్స్ రావడానికి, చికాకులు రావడానికి కారణమవుతుంది. పైగాను ఇది నార్మల్గా అవదండి, ఐవీఎఫ్ ద్వారా వెళ్ళాల్సి, మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా వెళ్లాల్సి వస్తుందని ఇక్కడ ఇండికేషన్. కానీ పంచమ రవి ఉండటం వల్ల సంతాన యోగాలు అయితే ఉన్నాయి. మీరేం చేయాలి, కుజ కేతు శుక్రులకి పరిహారాలు చేయటం, స్తోత్రాలు పఠించినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించడం వల్ల స్వామి యొక్క అనుగ్రహంతో మీకు మంచి జరుగుతుంది. వయోహో జీవితంలో ఇబ్బందులు అనేవి కూడా ఈ గ్రహాలు పరిహారం చేయడం వల్ల మంచి జరుగుతుంది. నెక్స్ట్ మెయిల్లో మీ వారి యొక్క డీటెయిల్స్ కూడా పంపించినట్లయితే వారి జాతకంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుని మీరు మీ పరిహారాలు వారు పరిహారాలు చేస్తూ డబ్బు ఉన్నట్టయితే జపాలు చేసినట్టయితే మీకు మంచి జరుగుతుంది. జై గురుదత్త అండి, శుభం. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ఉంది, అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగినప్పటికీ ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఆలోచించి చేసేటువంటి పనుల వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈరోజు క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు, నూతన విషయాలు తెలుసుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, మైనింగ్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి చికాకులు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదుహ సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్థల క్రయ విక్రయములు, వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కార మార్గ తీసుకెళ్తాయి. రాజకీయ రంగం వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు నూతన స్కీములతో ఖాతాదారులను ఆకట్టుకుంటారు. కారంగం వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది, నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అంచనాలకు తనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనులు మందకొడిగా సాగుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మీడియా, ఫుట్వేర్, ఐటీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులకు ఆగమనం సంతోషాన్ని కలిగిస్తుంది. దారిద్రులతో ఉన్నటువంటి స్థల వివాదాలు పరిష్కార మార్గ తీసుకెళ్తాయి. ఈరోజు కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదుహ సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రం పఠించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. చివరగా మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారమారవటం వలన ధన నష్టం సూచిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులు, భాగస్వామ్య వ్యాపారస్తులకు తోటివారితో గట్టి పోటీ ఎదురవుతుంది. రిజిస్టర్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధన నష్టం చవిచూడవలసి వస్తుంది. చిత్రపరిశ్రమ వారికి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారాలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు, సహోద్యోగులతోనూ అధికారులతో వాదన ప్రతివాదనలకు దూరంగా ఉండాలి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు, రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు గ్యాస్, ఎలక్ట్రానిక్స్, మైనింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారంలో అనుకూలత ఏర్పడుతుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదుహ సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇది ఈనాటి శుభయోగం కార్యక్రమం. జై గురుదేవదత్త. గురువుగారి సమక్షంలో సికింద్రాబాదు పీఠమునందు అన్ని రకాల జపాలు, హోమాలు నిర్వహింపబడును. ప్రతినెలా మూలానక్షత్రం రోజున లోక కళ్యాణార్థం సరస్వతీ హోమం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అరుణ పారాయణం మొదలైన కార్యక్రమాలు నిర్వహింపబడును. మీ గోత్రనామాదులతో పూజ చేయించుకోదలచిన వారు సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9701733366, 9701933366.